चार्मार पक्कापोंटी याकूत्पुर निोजकवर्गम नंबर 68 నుంచి నేను కీర్తి వినయ్ కుమార్ గాంధీ భవన్ లో వచ్చి దరఖాస్తు చేసుకోవడం. ఎంత కట్టినావ్? నేను 50,000. నేను బీసీ డి దర్జీ మేరా ఇడ కేసీఆర్ గారు 118 సీట్లు ఏదైతే విడుదల చేశారో అలా దర్జీ అయిన కులస్థులకు ఒక్కరు కూడా టికెట్ ఇవ్వలేదు. అంటే కేసీఆర్ తొడుక్కుంటుండు ఒక్కొక్క కుట్టు. మొన్న కూడా 2-3 సార్లు వాళ్ళ తండ్రి కొడుకులు మేనల్లుడు కూడా మా గురించి చాలా తప్పుగా మాట్లాడారు. అదే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి మా మేర కులస్థులు అందరికి చెప్తున్నాను, అదొక్క మాట దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఈసారి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కొట్టాలని చెప్పని కోరుతున్నాం. నేను ఒక గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ నండి. నేను యువజన కాంగ్రెస్ ఒక ఎన్నికల విభాగం నుంచి వచ్చిన వ్యక్తిని, బూత్ స్థాయిలో నుంచి గెలిచిన వ్యక్తిని కాబట్టి నా బూత్ స్థాయి కమిటీలు కూడా నాకు ఉన్నాయి. ఇప్పుడు కాదు, 10-15 నుంచి అది కంటిన్యూ చేస్తాను. ఎంతమంది చేశారు కాంగ్రెస్ నుంచి యాకత్పుర? యాకత్పుర అంటే ఇప్పటి వరకు అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదన్న. ఎందుకనంటే నేను ఒక అభ్యర్థి, నేనైతే చేసిన. 50,000 పోతే బాధ అనిపిస్తుందా అన్న? కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిర్రు. నా 50,000 పెద్ద గొప్ప మాట కాదు. అసలుంటే నేను కూడా ఎన్నంటే అని ఇస్తా. ఇప్పటి వరకు ఖర్చు పెట్టుకుంటూనే వస్తాము, ఇప్పుడు కూడా ఖర్చు పెడుతూనే వస్తాము. అలాగే మా నాన్న కూడా 2018 పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా మొదటి స్థానానికి రావాలని చెప్పని కోరుకుంటాను.